మీరు విచ్చేసి పిల్లలకు చక్కటి విద్యార్థులను ఇన్స్పైర్ చేస్తూ తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. త్యాగాల పునాదుల మీద ఈ యొక్క సమాజం నిర్మించబడింది. త్యాగం లేనిదే సమాజం లేదని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించిన వారే ఈ సమాజంలో నిజమైన సేవకుడు అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులను గౌరవించలేని వాడు సమాజాన్ని గౌరవించగలడు. ఫస్ట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఎంతగానో అతని యొక్క ఉపన్యాసానికి చైతన్యవంతులు కావడం జరిగింది సార్. ఈ రోజుల కార్యక్రమంలో భాగంగా మీరు మన ఎంసీఎన్ శ్రీనివాస్ గారు, మీ చీఫ్ ఎడిటర్ గారు మా వద్దకు విచ్చేస్తారని నాకు ప్రామిస్ చేయడం జరిగింది. నా 9 o'clock నాకు కాల్ చేశారు. అన్నగారితో నాకు చాలా పరిచయం ఉంది. ఎందుకంటే నేను టీచర్ ఫీల్డ్ రాకముందుకు నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు, నేను ఒక టీంను రన్ చేస్తున్నప్పుడు, ఆర్కెస్ట్రా నడిపిస్తున్నప్పటి నుంచి నాకు అన్నగారు పరిచయము. నేను అప్పటి నుంచి కూడా వారితో నాకు సాన్నిధ్యం ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా మా క్యాంప్లో ఒక వాలంటీర్. చాలా మందికి ఎలా అంటే సమాజంలో ఎలా నడుచుకోవాలి, పేరెంట్స్కి ఎలా మర్యాద ఇవ్వాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి అనేది ఏ ఒక్క విషయమైనా ఏది తెలీదు. కానీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మేమందరం, మా వాలంటీర్స్ అందరము ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకున్నాము. సమాజంలో ఎలా నడుచుకోవాలి, మా స్టడీని ఎలా కొనసాగించాలి అనే దాన్ని, పెద్దలతో ఎలా మర్యాదగా మాట్లాడాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకున్నాము. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మాకందరికీ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరోజు వచ్చి మాకు చాలా ఆదర్శవంతంగా నిలిచారు. ప్రతి ఒక్కరోజు ఒక్కొక్కసారి వచ్చి మాకు మా పేరెంట్స్ యొక్క గొప్పతనాన్ని, అలాగే సమాజం పేర్లు అందరూ చెప్పాలి. పేర్లు చెప్తలేదు. పేర్లు యాక్టివ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఎవరైనా ఇచ్చినప్పుడు గ్రాట్యుట్యూడ్ ఉన్నాను.